हाय फ्रेंड्स वेलकम टू वेदा टेलर्स वीडियो लो मनम एल्बो हैंड्स अंत अदे मोचेत वरकु हैंड्स ये विधंग कट चेसुकोवाली अनेदी चूद्दामंडी मन की सन्नगा उन्न वाल्लकैना लावगा उन्न वाल्लकैना ई एल्बो हैंड्स अनेदी चाला ईजीगा कट चेसुकोवच्चंडी अयिते मनकु कटिंग प्रासेस वच्चेसि सन्नगा उन्न वाल्लकि ये विधंगा ई मार्किंग चेसुकोवाली लावगा उन्न वाल्लकि मनकि ये विधंगा मार्किंग चेसुकोवाली अनेदी ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తానండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద ట్రైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా ఈ మోచేతి వరకు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఏ సైజు వాళ్ళకైనా సరే, అంటే చిన్న సైజు వాళ్ళైనా పెద్ద సైజు అయినా లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా మోచేతి వరకు హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. అయితే దానికోసం ఏంటంటే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు 80 సెంటీమీటర్స్ అనేది సరిపోదు అనమాట. ఓకేనా, మనకి షార్ట్ హ్యాండ్ గానీ లేదంటే మీడియం సైజ్ హ్యాండ్ గానీ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా 80 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. మనకి మోచేతి వరకు హ్యాండ్ కట్ చేయాలి అనుకున్నప్పుడు లైనింగ్ మాత్రం 1 మీటర్ తీసుకుంటేనే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ చాలా మందికి ఏంటి షార్ట్ హ్యాండ్ గానీ లేదు అంటే మీడియం సైజ్ హ్యాండ్ గానీ కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. ఎటు పోతే మనకు మోచేతి వరకు హ్యాండ్స్ కట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే చిన్నగా ఏంటంటే మనకు చంక దగ్గర నుంచి హ్యాండ్ చివర్ లూజ్ వరకు మధ్యలో సన్నగా ముడతల్లాగా వచ్చేస్తాయండి. అది ఎందుకు వస్తాయి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. అయితే మనకు హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదిగో మనకు కట్స్ అనేవి ఉంటాయి కదా, కట్స్ అనేవి అటువైపున కుండేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది మన వైపున కుండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్న క్లాత్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఏంటంటే చాలా మందికి ఏంటి మనకు సైడ్ ఇక్కడ వైపున చిన్నగా జాయింట్ అనేది పడుతుందండి. అది ఏ విధంగా జాయింట్లు పడుతుంది అంటే మనకి ఖర్చులో మాత్రమే జాయింట్లు పడతాయండి. అంటే ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకుంటాం కదా, ఒక 1 ఇంచ్ అంత క్లాత్ అనేది మనకు తగ్గిపోయింది అనుకోండి, ఏం పర్లేదు చిన్నగా జాయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఏంటి అంటే ఈ 2 ఇంచెస్ ఖర్చు కూడా సరిపోదు అనమాట. అంటే లావుగా ఉంటారు కదా వాళ్ళకి, ఈ 2 ఇంచుల ఖర్చు కూడా సరిపోదు, అంతకంటే ఎక్కువనే ఇక్కడ జాయింట్లు అనేది పడుతుంది. అట్లా జాయింట్ పడే వాళ్ళకి ఫోల్డింగ్ లో చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అదేంట అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు చిన్న సైజ్ వాళ్ళకి మోచేతి వరకు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. అయితే ఇక్కడ నేను తీసుకుంటున్న హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు. ఓకేనా, అయితే 10.5 ఇంచులకి మన కింద ఫోల్డింగ్ కోసం పైన జాయింటింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 11.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం ఎంత డిస్టెన్స్ లో ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి అనే దగ్గర చాలా మంది బిగినర్స్ పొరపాటు చేస్తూ ఉంటారండి. అయితే మనకి ఇక్కడ చిన్న సైజు అంటే నడుము లూజు 30 ఇంచుల కంటే తక్కువగా ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపున 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళకి కరెక్ట్ గా ఎక్కడ ముడత లేకుండా ఈ హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, అయితే ఇదిగోండి మనకు 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా కర్వ్ షేప్ అనేది తీసుకుంటామండి. అయితే ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఈ కర్వ్ షేప్ తీసుకోవాలి అనే దగ్గర పొరపాట్లు చేయొద్దు. అయితే మనకి ఇక్కడ చంక రౌండ్ అనేది తీసుకోవాలి, అంటే కస్టమర్ దగ్గర చంక రౌండ్ అనేది తీసుకోవాలి. లేదు అంటే మనకి నడుము లూజ్ ఎంత ఉన్నది, వచ్చిన నడుము లూజ్ లో 4 భాగాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. అయితే ఇప్పుడు నడుము లూజు 30 ఇంచులు ఉన్నది అనుకోండి, 30 ఇంచులు 4 భాగం మనకు 7.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, లేదు మనకు చంక రౌండ్ తీసుకున్నాం అనుకోండి, అయితే చంక రౌండ్ ఇప్పుడు 15 ఇంచులు వచ్చింది అనుకోండి, 15 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి మనం, అంటే 7.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా 2 విధాలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 7.5 ఇంచులు అనేది ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని 7.5 అనేది ఈ లైన్ పైన ఎక్కడ వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి 7.5 అనేది ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ మోచేతి వరకు హ్యాండ్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళకి. ఓకేనా, దానికోసం ఏం చేయాలి అంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఒక క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకు ఇదిగోండి ఇక్కడ ఒక కార్నర్ లాగా వచ్చిందిగా మూల లాగా, ఈ కార్నర్ వచ్చిన దగ్గర చిన్న కర్వ్ షేప్ చేసుకున్నాము అంటే మనకు చాలా ఈజీగా ఈ హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి కొంచెంగా ఈ కార్నర్ ని రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి, అంతేనండి, ఇంకా వేరేదేమి ఉండదు. బిగినర్స్ కి ఏంటంటే ఈ కర్వ్ షేప్ తీసుకోవడంలో పొరపాటు చేయడం వల్ల మనకి ఇక్కడ ముడతల కింద వచ్చేస్తాయి. తర్వాత ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకున్నాం కదా,
తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న మార్కింగ్ ను మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కి మధ్యలో మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు కొంచెంగా ఓకేనా, ఒక జస్ట్ ఒక పావు ఇంచు లాగా ఈ విధంగా లోపల వైపునకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్ చివర్ లూజ్ తీసుకోవాలండి. వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. ఓకేనా? 9.5 ఇంచులు మనం సగం తీసేసుకోవాలి ఇక్కడ, అంటే 4.35 ఇంచులు వచ్చేస్తుంది. 4.35 ఇంచులు మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. అయితే ఈ మార్కింగ్ చేసుకోవడంలో మనకేంటంటే ఈ ప్లేస్ లో అనమాట సన్నగా ఇక్కడ ముడతల్లాగా వచ్చేస్తాయి అనమాట. ఆ విధంగా ముడతల్లాగా రావద్దు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ స్ట్రేట్ గా వేసుకోకుండా కొంచెం కర్వ్ వేసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి, మనకు మార్కెట్ లో ఈ ఆమ్ కర్వ్ స్కేల్ అనేది దొరుకుతుంది మనకు. ఓకేనా? ఈ స్కేల్ తోని మనకు చాలా ఈజీగా ఈ కర్వ్ షేప్ అనేది చేసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి, ఇక్కడ మనకి స్కేల్ ఒక వైపున స్ట్రేట్ గా ఉంటుంది, ఇంకొక వైపున రౌండ్ ఉంటుంది అనమాట. ఈ రౌండ్ ఉన్న దగ్గర ఇదిగోండి, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా ఆ స్కేల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇప్పుడు మనం ఇదిగోండి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి లైట్ గా కర్వ్ షేప్ వచ్చేస్తుందండి. ఈ మధ్యలో మనకు ముడతలు వస్తున్నాయి అనే ప్రాబ్లం అనేది లేకుండా నీట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు లోపల ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది క్లాత్ తగ్గిపోయింది. ఓకేనా? ఈ విధంగా తగ్గిపోయిన క్లాత్ ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. అయితే ఈ చివరి వైపున కూడా ఇదిగోండి మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా లైట్ గా ఇదిగోండి కర్వ్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ చిన్న పీస్ అనేది మనం ఈజీగా జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అయితే మనకి ఇదేంటి, చిన్న సైజు బ్లౌజ్ కదా, పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ జాయింట్ అనేది పడుతుందండి. అది ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు మనం కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ వరకు జాయింటింగ్ వస్తుంది కదా, ఈ జాయింటింగ్ దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ తలపైన కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి ఒక వైపున లోతు తీసుకోవాలండి. ఈ లోతు తీసుకోవడం కోసం మనకి ఇదిగోండి మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా తలపైన, ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ గ్యాప్ తోని ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఇదిగోండి సైడ్ జాయింట్ అని చెప్పి ఇక్కడ కూడా ఒక చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ మడతలా వచ్చింది కదా, ఈ మడత దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకేంటంటే మధ్యలో కరెక్ట్ గా లోతు అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ లోతు వచ్చేసి మనకు 1/2 ఇంచ్ అనేది ఉండాలన్నమాట. మీరు ఇదిగోండి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ అనేది లోపలికి ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మధ్యలో మార్కింగ్ ని బేస్ చేసుకొని ఈ మార్కింగ్ వరకు చిన్నగా కర్వ్ షేప్ తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి కింది వైపు నుంచి కొంచెం పైకి తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చిన్నగా పై వైపున తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోపల వైపు నుంచి తీసుకోవాలి. ఇదిగోండి చిన్నగా ఇటు వైపున మలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఈ ఫ్రంట్ పార్ట్ లో చంక భాగంలో ముడతలు వస్తున్నాయన్న ప్రాబ్లం అనేది ఏం లేకుండా నీట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మధ్యలో ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇటు వైపున చూస్తున్నారు కదా, మనకు జస్ట్ చిన్న పీస్ అనేది తగ్గింది ఇక్కడ. ఓకేనా? ఇదిగోండి రెండు వైపులా కూడా మనకి జస్ట్ చిన్న పీస్ తగ్గిందండి. ఈ చిన్న పీస్ వచ్చేసి మనకు చాలా ఈజీగా జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి మనకు చిన్న సైజు కదా, పెద్ద సైజు వాళ్ళకి ఈ విధంగా ఎక్కువ రెండు వైపులో కూడా జాయింట్లు పడకుండా ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. లావుగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ మోచేతి వరకు హ్యాండ్ అనేది చూద్దాము. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ 80 సెంటీమీటర్స్ క్లాత్ ఈ ఫోల్డింగ్ ఉంది కదా, డబుల్ ఫోల్డింగ్, ఈ ఫోల్డింగ్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవడం వల్ల వీళ్ళకి రెండు వైపులు కూడా జాయింటింగ్ పడతాయి. అంటే జాయింటింగ్ కూడా మనకి ఏ విధంగా వస్తుంది అంటే 2 ఇంచుల ఖర్చు కూడా సరిపోనంత జాయింటింగ్ కూడా వస్తుంది అండి లావుగా ఉన్న వాళ్ళకి. అందుకోసం ఏంటి అంటే ఆల్రెడీ ఇదిగోండి ఫోల్డింగ్ లో ఉన్న క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదిగోండి డబుల్ గా అంటే ఈ రెండు చివర్లు కలిసేలాగా ఫోల్డింగ్ చేసుకోకుండా ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక వైపున మనకు జాయింటింగ్ అనేది ఏం పడదు, మనకి ఇంకొక వైపున మాత్రమే జాయింటింగ్ పడుతుందండి. ఆ జాయింటింగ్ అనేది చేసేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాము అంటే చాలా ఈజీగా వీళ్ళకు ఈ హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. దానికోసం మనకి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎత్తు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకుంటున్న హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు.
అయితే పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచులకు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి ఇప్పుడు వీళ్ళు లావుగా ఉన్నారు కదా అంటే వీళ్ళకి అన్ని కూడా నడుము లూజ్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది చంక రౌండ్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్ కూడా లావుగా ఉంటదండి అయితే వీళ్ళకి పెద్ద సైజ్ అన్నమాట పెద్ద సైజ్ వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ పైన వచ్చిన మార్కింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులకు అనేది డౌన్ తీసుకోవాలండి మనకు చిన్న సైజ్ అయితే 3 ఇంచులే తీసుకుంటాము ఈ విధంగా పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి 3.5 ఇంచులు అనేది ఇదిగోండి హ్యాండ్ డౌన్ కోసం తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి అది ఏ విధంగా తీసుకోవాలంటే చెప్పినాను కదండి ఇంతకు ముందే మనకి చంక రౌండ్ ఉంటే చంక రౌండ్ ప్రకారం తీసుకోవచ్చు ఒకవేళ చంక రౌండ్ లేదు అంటే నడుము లూజ్ లో 4వ భాగాన్ని ఇక్కడ వేసుకోవచ్చు ఓకేనా అయితే మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 36 అండి అంటే 36 నడుము లూజ్ ఉంటే దాన్ని 4వ భాగం ఎంత అవుతుంది మనకు 9 ఇంచులు అవుతుంది ఓకేనా ఆ 9 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అది ఏ విధంగా అంటే ఇదిగోండి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని 9 ఇంచులు ఉంది కదా ఈ 9 ఇంచులు అనేది పైన మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఈ టేప్ ఎడ్జ్ అనేది ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇదిగోండి మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఈ ఖర్చు అనేది కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి దానికోసం వచ్చేసి ఇప్పుడు మనం తీసుకున్నది పెద్ద సైజ్ కదా అంటే లావుగా ఉన్న వాళ్ళకి కాబట్టి ఈ పైన మార్కింగ్ దగ్గర స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుకొని క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా మనకి కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర కూడా మనకు చిన్న రౌండ్ షేప్ చేసుకోవాలండి దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ మనకి ఏంటంటే బై హ్యాండ్ తో చేసేసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా ఇదిగోండి చాలా ఈజీగా ఈ కార్నర్ వచ్చిందని చిన్న రౌండ్ షేప్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ముడతలు అనేది లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది తర్వాత ఇదిగోండి కింద వైపున ఇప్పుడు ఈ మార్కింగ్ మధ్యలో ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఒక పావు ఇంచ్ అంత లోపల వైపు నుంచి ఈ విధంగా మలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకోవడం వల్ల చంక భాగంలో కూడా కింది వైపున ముడతలు రాకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం వచ్చేసింది తర్వాత వచ్చేసి వీళ్ళకు హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 12.5 ఇంచులు అంటే 12.5 ఇంచ్ ని మనం సగం తీసుకోవాలి కదా ఇక్కడ అంటే మనకి ఎంత అవుతుంది 6.5 ఇంచులు అవుతుంది ఇదిగోండి 6.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలండి అయితే ఈ లైన్ డ్రా చేసుకునేటప్పుడు చెప్పినాను కదా మనకి స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోవడంలో ఈ మధ్యలో మనకి ఏమవుతుంది అంటే సన్నగా ఇక్కడ మనకి ముడతల్లాగా వచ్చేస్తుంది అనమాట దానికోసం ఇదిగోండి ఈ విధంగా మనకు ఆమ్ కర్వ్ స్కేల్ ఉంది అనుకోండి మనకి ఈ విధంగా ఈజీగా పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఈ మార్కింగ్ కలిపేసుకొని ఈ విధంగా పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ ఈ స్కేల్ మీ దగ్గర అవైలబుల్ లేదనుకోండి మనకి ఈ విధంగా నార్మల్ గా ఉన్న స్కేల్ తోనే ఈ కర్వ్ షేప్ అనేది చేసేసుకోవచ్చు అదే విధంగానే చూడండి ఫస్ట్ ఇదిగోండి ఈ 2 మార్కింగ్స్ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు లైన్ లో మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపల వైపునకి ఒక 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ని బేస్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోపల వైపు నుంచి కర్వ్ షేప్ అనేది చేసుకోవాలి చూడండి అది ఏ విధంగా అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మధ్యలో పార్ట్ లో ముడతలు అనేది రాకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది చాలా మందికి ఏంటంటే మోచేతి వరకు హ్యాండ్ కట్ చేసుకునే దగ్గర ఈ చిన్న ప్రాబ్లం అనేది వస్తుందండి ఈ విధంగా కొంచెం 1/2 ఇంచ్ లోపల తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ లూజ్నెస్ రాకుండా ఫిట్టింగ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇదిగోండి ఖర్చు వరకు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా చిన్నగా ఇదిగోండి మనకు మార్కింగ్ చేసేసుకొని కర్వ్ షేప్ అనేది తీసేసుకోండి ప్రాబ్లం అనేది ఏముండదు ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లో లోత్ ఎట్లా తీసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి ఈ విధంగా మనకు కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వరకు చంక జాయింట్ వస్తుంది కదా ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి తర్వాత మనకి ఇక్కడ తలపైన కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇటువైపున అనేది జాయింటింగ్ పడుతుంది కదా ఇటువైపున మనకు కరెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఇటువైపున తీసుకోవాలి మనం ఓకేనా దానికోసం వచ్చేసి ఇదిగోండి ఈ మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా తలపైన ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఓకేనా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు వచ్చేసి 1 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయాలి చేసేసిన తర్వాత ఇదిగోండి మనకు మధ్యలో ఇక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి
ఇప్పుడు ఇక్కడ లోత్ అనేది ఎంత తీసుకోవాలంటే 35 ఇంచ్ అనేది తీసుకోవాలండి మనకి ఏ సైజ్ వాళ్ళకైనా కూడా 35 ఇంచ్ లోత్ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ లో ముడతలు లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి అంటే నడుమునుదు చాలా చిన్న సైజ్ 22 23 ఉన్నది అంటే వాళ్ళకి హాఫ్ ఇంచ్ లోత్ తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెద్ద సైజ్ వాళ్ళకి ఏంటంటే 35 ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలి ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 35 ఇంచ్ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి అది చూడండి ఏ విధంగా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఇదిగోండి లోపల వైపు నుంచి తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయట వైపునకు మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చుండి ఇది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మధ్యలో చిన్న గాట్ అనేది పెట్టేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాము అని గుర్తుంటుందన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇటు వైపున జాయింటింగ్ ఉంది కదా ఈ జాయింటింగ్ ని ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జాయింటింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నా చూడండి ఇదిగోండి మన క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ఉంది కదా ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ఈ ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ పైన ఒక హాఫ్ ఇంచ్ దూరంలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనకి చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదా ఆ ముక్కలు అనేది తీసుకోవాలి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా చిన్న ముక్కలు అనేది తీసేసుకొని ఈ ముక్క కూడా ఇదిగోండి మనకు ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి రెండు చివర్లు కట్స్ అనేది ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని దీని కిందకి పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇప్పుడు ఇదిగోండి కింద క్లాత్ కనబడుతుందిగా మీకు ఈ ఎడ్జ్ వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కి అటాచ్ అయ్యేలా ఉండాలన్నమాట స్ట్రేట్ ఉండిపోవాలి ఓకేనా పైన కింద రెండు కూడా కరెక్ట్ గా చూసుకోవాలండి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న లైన్ వచ్చేసి మనం కింద ఎక్స్ట్రా తీసుకున్న ఈ క్లాత్ కి కరెక్ట్ ఉండాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసుకుందాం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని తీసేసేయండి ఓకేనా ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ని ఇదిగోండి ఇటువైపున పెట్టేసుకొని మనకు హాఫ్ ఇంచ్ కచ్చు ఉండేలాగా ఇదిగోండి ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని మనకి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ అనేది కచ్చు ఉండేలాగా ఈ క్లాత్ ని అనేది జాయింటింగ్ చేసుకోవాలి చేసుకోవడం వల్ల ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా అప్పుడు మనకి ఏంటి అంటే ఒక వైపున మాత్రమే మనకు జాయింటింగ్ పడుతుందండి ఇంకొక వైపున వచ్చేసి మనకు జాయింటింగ్ అనేది ఏం పడదు ఓకేనా ఈ విధంగా చాలా ఈజీగా లావ్ గా ఉన్న వాళ్ళకి కూడా మోచేతి వరకు హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మనకు జాయింటింగ్ చేసుకోవాల్సిన పీసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి హ్యాండ్ లో పైన పీస్ తీసుకుందాం ఒకటి ఓకేనా తర్వాత ఈ జాయింట్ ముక్కలో కూడా ఒక పైన పీస్ తీసేసుకొని ఇదిగోండి దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇదిగోండి మనకి ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ ఈ ముక్క వచ్చేసి దీని కింద వైపున పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ముక్కను కూడా మనం పక్కన పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఇదిగోండి మనకు ఒకటి అయితే జాయింటింగ్ చేసుకుందాం అండి దీనికోసం వచ్చేసి ఇదిగోండి మనకు హ్యాండ్ కింద ఉంది కదా కింద వైపు నుంచి మనం జాయింటింగ్ చేసుకోవాలి ఇదిగోండి కింద సమానంగా ఉండేలాగా ఈ విధంగా చూసుకొని మనం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మనకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకున్నాం కదా ఇదిగోండి మనకి ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఇక్కడ గోర్తో ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇదిగోండి మనకి ఈ విధంగా చాలా ఈజీగా ఈ ముక్కను అనేది జాయింటింగ్ చేసుకోవచ్చండి మనకి ఇక్కడ చిన్న కార్నర్ వచ్చింది ఈ కార్నర్ ఈ విధంగా చిన్న కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మనకు ఒక వైపున వచ్చేసి మనకు జాయింటింగ్ అనేది ఏమి ఉండదు ఓకేనా మనకి ఎటువైపున అంటే వెనకాల భాగంలో మనకి హ్యాండ్ లో వెనకాల భాగంలో మనకి జాయింటింగ్ అనేది వస్తుందండి ముందు భాగంలో మనకు జాయింటింగ్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు మనం ఒక పీస్ జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇంకొక పీస్ ఏ విధంగా జాయింటింగ్ చేయాలి అనేది చూద్దాము ఇది కూడా అంతే మన కింది నుంచి జాయింటింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకొని రెండు చివర్లు కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ ని ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఇక్కడ గోర్తో ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిన్న కార్నర్ లా వచ్చింది కదా ఈ కార్నర్ ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా
సన్నగా ఉన్న వాళ్ళకి మోచేతి వరకు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళకి ఒక వైపున మాత్రమే జాయింటింగ్ వచ్చేలాగా మోచేతి వరకు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఆ ఈ వీడియో గనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్